ఇండియా టీవీ వార్తలకు స్వాగతం. గెలిచిన అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకుని తల నీలాలు అర్పించిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. దేశం కోసం, ధర్మం కోసం నాటి నరేంద్రుడు చెప్పినటువంటి ఇనుప కండలు, ఉక్కు నరాలు కలిగినటువంటి కొంతమంది యువకులను తీసుకుని దుబ్బాక శాసనసభ నియోజకవర్గానికి జరిగినటువంటి ఉప ఎన్నికల్లో నేను గెలుపొంది రావడం జరిగింది. నాటి నరేంద్రుని స్ఫూర్తినే నేటి ప్రధాని నరేంద్ర మోడీ గారు కొనసాగిస్తున్నారు. వారి అడుగుజాడల్లో ఈ దేశంలో ఉన్నటువంటి యువత అందరు కూడా దేశం కోసం, ధర్మం కోసం పనిచేయాలని చెప్పి, ఒక మంచి వాతావరణం లోపల కలుషితమైనటువంటి రాజకీయాలని మార్చాలని చెప్పి ఆ భగవంతుని వేడుకుంటూ, నన్ను గెలిపించినటువంటి దుబ్బాక శాసనసభ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మేలు జరగాలని, ఉభయ రాష్ట్రాల లోపల ఉన్నటువంటి మిగతా నియోజకవర్గాలన్నింటికంటే మా దుబ్బాకను అగ్రగామిగా నిలిపేటువంటి శక్తిని ఆ భగవంతుని నాకు ప్రసాదించమని చెప్పి ఈ సందర్భంగా వారిని వేడుకున్నాను. ఇప్పుడు రాజకీయాల్లో గాని విద్యలో గాని విద్య నేర్పినటువంటి గురువుతోటి పోటీ పడితేనే బాగుంటుంది. ఎక్కడ కూడా నాడు ఏకలవ్యుడు కూడా గురువును మించిన శిష్యుడు కావాలనే కోరుకున్నాడు. ఏ గురువైనా గానీ తన శిష్యులు తనకంటే మెరుగ్గా పనిచేయాలని కోరుకుంటారు. బహుశా తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు వార్తలను అందిస్తూ నెంబర్ వన్ ఛానల్ గా మీ ముందుకు వస్తున్న న్యూస్ ఇండియా టీవీ ఛానల్ వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.